Hi friends, today we are going to take up the topic punctuation. Punctuation ante enti manam maatladutunnappudu gaani chadutu unnappudu gaani raastunnappudu gaani ekkadekkada oka sentence naapali ekkada aagi malli start kavali oka prashna aithe chivarlo em undali గుర్తు ఏముండాలి. సో వీటన్నిటినీ తెలియజేసేటువంటి ఈ యొక్క టాపిక్ని ఏమంటారంటే పంక్చువేషన్ అని అంటారు. యాక్చువల్గా పంక్చువేషను కరెక్ట్గా లేకపోతే మనము చదివినప్పుడు రాసినప్పుడు అర్థాలే వేరైపోతాయి. అలాంటి వాటికి మనం తెలుగులో ఒక బహుళ ప్రాచుర్యంలో ఉండేటువంటి ఎగ్జాంపుల్ని చెప్పుకుంటాం. రామునితో కపివరుండి ఇట్లనియే అనేటువంటిది. రామునితో అన్న దగ్గర కామ మొదలెత్తుంది, కపివరుండి ఇట్లనియే. సో ఇక్కడ ఉంచాల్సిన చోట కామ లేనప్పుడు ఇదేమవుతుంది అంటే, ఒకవేళ రాంగ్ ప్లేస్లో కానీ ఈ కామాను ఉంచినప్పుడు రాముని తోక కామ పివరుండి ఇట్లనియే అవుతుంది. రాముని తోక, రామునికి తోక లేదు, పివరుండి ఇట్లనియే అంటే అర్థమే మారిపోయింది. సో ఈ విధంగా ఏంటిది అనంటే మనం తెలుగులో ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాం. అట్లాగే ఇంగ్లీష్లో కూడా చాలా చాలా ప్రాచుర్యంలో ఉండేటువంటి ఒక ఎగ్జాంపుల్ ఉంది. పంక్చువేషన్లో పంక్చువేషన్ మార్క్స్ అనేటువంటివి మారిపోతే ఎలా ఉంటాయి అనేటువంటిది. హ్యాంగ్ హిమ్ నాట్, లీవ్ హిమ్. ఒకతనికి ఉరిశిక్ష ఖరారైంది అయినటువంటి సందర్భంలో చిట్ట చివరి నిమిషంలో లేదంటే ఆర్డర్ ఇచ్చినటువంటి ఆ యొక్క రిటర్న్ ఆర్డర్ ఉన్నటువంటిది, దాంట్లో వాస్తవానికి ఆయనకు ఉరిశిక్షను తీసేయాలి. హ్యాంగ్ హిమ్ నాట్, ఉరిశిక్ష వేయొద్దు, ఉరి తీయొద్దు, లీవ్ హిమ్, వదిలిపెట్టండి, అతను తప్పు చేయలేదు అన్నటువంటి సారాంశం దాన్ని పంపించాలి. టైప్ చేసినటువంటి వాడు రాంగ్గా ఏం చేశాడనంటే కామాని ఉండాల్సిన ప్లేస్లో కాకుండా వేరే ప్లేస్లో పెట్టడం జరిగింది. హ్యాంగ్ హిమ్ కామ నాట్ లీవ్ హిమ్ అన్నటువంటి ఈ యొక్క చిన్న పాస్, కామ తేడాతోటి ఒక వ్యక్తి యొక్క జీవితమే అర్ధాంతరంగా ముగిసిపోయింది. హ్యాంగ్ హిమ్, ఉరి తీయండి, నాట్ లీవ్ హిమ్, అతన్ని వదిలిపెట్టొద్దు. ఒక కామ వల్ల ఒక వ్యక్తి యొక్క ప్రాణమే అర్ధాంతరంగా వెళ్ళిపోయింది. అందుకని పంక్చువేషన్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు ఆ యొక్క టాపిక్ మీద మనం కొంత వర్కౌట్ చేయబోతున్నాం, చూద్దాం. పంక్చువేషన్లో ముఖ్యంగా వాడబడేటువంటి కొన్ని గుర్తుల్ని పంక్చువేషన్ మార్క్స్ అని అంటారు. మార్క్స్ అంటే గుర్తులు. సో ఇందులో ఫ్రీక్వెంట్గా వాడబడేటువంటివి, ముఖ్యమైనటువంటివి కొన్ని ఉన్నాయి. వాటిలో మనం గమనిస్తే మొట్టమొదటిది పంక్చువేషన్లో క్యాపిటలైజేషన్. క్యాపిటలైజేషన్ అంటే ఎక్కడెక్కడ క్యాపిటల్ లెటర్స్ని వాడాలి, పెద్ద అక్షరాలని వాడాలి, ఎక్కడ వాడకూడదు. ఎందుకనంటే అవసరం లేని చోట పెద్ద అక్షరాలని వాడి క్యాపిటల్ లెటర్స్ని వాడి, అవసరం లేని చోట, అవసరం ఉన్న చోట అలాంటి క్యాపిటల్ లెటర్స్ని వాడకపోతే అది మీనింగ్లెస్గా ఉంటుంది, అర్థవంతంగా ఉండదు. సో ద ఫస్ట్ వన్ ఇన్ పంక్చువేషన్ మార్క్స్ ఈజ్ యూజింగ్ క్యాపిటల్ లెటర్స్. ఇట్ ఈస్ కాల్డ్ క్యాపిటలైజేషన్. ఆ తర్వాత మనకు వచ్చేటువంటి ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్, సెమికోలన్, ఎక్స్క్లమేషన్ మార్క్, కోలన్. కొలన్ అంటే ఏంటో, సెమికొలన్కి కొలన్కి ఒక చిన్న తేడా ఉంది. సెమికొలన్లో పైన ఒక ఫుల్ స్టాప్ ఉంటే కింద ఒక కామా ఉంటుంది, ఆ రెండింటిని సెమికొలన్ అంటారు. కొలన్ అంటేనేమో రెండు ఫుల్ స్టాప్స్ ఒకే లైన్ మీద ఉంటాయి, అలాంటి గుర్తుని కొలన్ అని అంటారు. అట్లాగే
ఫుల్ స్టాప్ అనేటువంటి దాన్ని కూడా చాలా తప్పుగా ప్రొనౌన్స్ చేస్తూ ఉంటారు. దాన్ని పులి స్టాప్ అని అంటుంటారు. ఇట్ ఈజ్ నాట్ పులి స్టాప్, ఇట్ ఈజ్ ఫుల్ స్టాప్. అంటే ఒక సెంటెన్స్ని పూర్తిగా ఆపేయాల్సినటువంటి చోట పెట్టేటువంటి గుర్తు ఫుల్ స్టాప్. అట్లాగే కామా అనేటువంటి దాన్ని పాజ్ అని కూడా అంటారు. సో ఇది ఒక చోట ఆగి మళ్ళీ కంటిన్యూ చేసేటువంటి గుర్తు. ఆపి చదువుతున్నటువంటి వాక్యాన్ని ఆపి కంటిన్యూ చేయడానికి గుర్తు. అట్లాగే డాష్, తర్వాత ఐఫోన్ ఒకటి ఉంది. డాష్ ఒకటి, ఐఫోన్ ఒకటి, ఈ రెండిటికి దాదాపుగా ఒకే రకమైనటువంటి గుర్తు ఉన్నప్పటికీ ఐఫోన్ అనేటువంటిది షార్ట్గా ఉండేటువంటి డాష్, డాష్ అనంటేనేమో లాంగర్గా ఉండేటువంటి గుర్తు. అవి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇన్వర్టెడ్ కామాస్, వీటినే డబల్ కొటేషన్ మార్క్స్ అని కూడా అంటారు. అంటే రెండు కామాలు ఉంటాయి, వాటిని ఇన్వర్టెడ్ కామాస్ అని అంటారు. ఇంకొకటి సింగిల్ కొటేషన్ మార్క్స్, అంటే ఒక్క సింగిల్ మాత్రమే ఉంటాయి. సో ఇలాంటివి అన్నీ కూడా ఏంటివి అనంటే పంక్చువేషన్లో వచ్చేటువంటి గుర్తులు. పంక్చువేషన్లో మనం వాడాల్సినటువంటి ఈ గుర్తులు, వీటిని సరైన చోట సరిగ్గా వాడినప్పుడే మనం చదివేటువంటి వాక్యాలు కానీ రాసేటువంటి వాక్యాలు కానీ అర్థవంతంగా ఉంటాయి. లేదు అనంటే అర్థాలు మారిపోయి విపరీత అర్థాలు వస్తూ ఉంటాయి. సో మొట్టమొదట మనము క్యాపిటలైజేషన్లో ఉండేటువంటి విధానం ఏంటిది, ఎక్కడెక్కడ క్యాపిటల్స్ని వాడాలి అనేది ఇప్పుడు చూద్దాం. క్యాపిటలైజేషన్లో మనకు మొత్తం 5 రూల్స్ ఉన్నాయి. ఈ 5 రూల్స్లో మొట్టమొదటిది, ద ఫస్ట్ వన్ ఈజ్ దట్ క్యాపిటలైజ్ ద ఫస్ట్ వర్డ్ ఇన్ ఎవ్రీ సెంటెన్స్. క్యాపిటలైజ్ ద ఫస్ట్ వర్డ్, ఫస్ట్ లెటర్, ఫస్ట్ లెటర్ ఆఫ్ ది ఫస్ట్ వర్డ్ ఇన్ ఎవ్రీ సెంటెన్స్. ఇది అతి ముఖ్యమైనటువంటిది. ప్రతి వాక్యంలోని మొదటి పదం యొక్క మొదటి అక్షరాన్ని మనం క్యాపిటల్ లెటర్ తోటి ప్రారంభించాలి. దిస్ ఈజ్ ద ఫస్ట్ రూల్. లెట్ అస్ సీ ది ఎగ్జాంపుల్ దేర్. ఇప్పుడు ఉండేటువంటి ఎగ్జాంపుల్ గమనించినట్లయితే, చూజింగ్ అ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ ఈజ్ నాట్ ఈజీ. చూజింగ్ అనేటువంటిది సి అనేటువంటిది ఫస్ట్ వర్డ్ చూజింగ్ అనేది, దాంట్లో సి అనేటువంటిది క్యాపిటల్ లెటర్గా రాయాలి. ఆ సెంటెన్స్ ఎక్కడైతే అయిపోయిందో దే వి యూజ్డ్ ఫుల్ స్టాప్. ఫుల్ స్టాప్ మార్క్ని అక్కడ పెట్టామంటే అక్కడ ఆపాలి, ఆపి నెక్స్ట్ సెంటెన్స్ని స్టార్ట్ చేయాలి. ఇట్లా ఫుల్ స్టాప్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యే నెక్స్ట్ సెంటెన్సు క్యాపిటల్ లెటర్ తోటి మొదలు కావాలి. అందుకే ఫైండింగ్ ద రైట్ యూనివర్సిటీ ఈజ్ ఎ మస్ట్. ఎఫ్ అనేటువంటిది ఇక్కడ క్యాపిటల్ లెటర్గా మొదలైంది. మళ్ళీ ఆ సెంటెన్స్ అయిపోయిన తర్వాత ఫుల్ స్టాప్, ఆ ఫుల్ స్టాప్ తర్వాత సో అన్నటువంటి దాంట్లో మొట్టమొదటి పదంలో మొట్టమొదటి అక్షరం సో ఎస్ అనేటువంటిది క్యాపిటల్ లెటర్గా మనం తీసుకుంటున్నాం. ఈ విధంగా ప్రతి సెంటెన్స్లో ఉండేటువంటి మొట్టమొదటి పదంలోని ద ఫస్ట్ లెటర్ షుడ్ బి ఎ క్యాపిటల్ లెటర్. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ రూల్. లెట్ అస్ మూవ్ ఆన్ టు ది సెకండ్ రూల్. రెండవ రూలు చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. ఇక్కడ మనం చాలా తప్పులు చేస్తూ ఉంటాం చాలా చోట్ల ఈ రెండో రోల్ని ఫాలో అయ్యేటువంటి చోట. సి ఆల్మోస్ట్ ఆల్ ది ప్రాపర్ నౌన్స్, ఆల్ ది ప్రాపర్ నౌన్స్ వెన్ దే కమ్ అట్ ఎనీ ప్లేస్ ఇన్ ఎ సెంటెన్స్, అట్ ఎనీ ప్లేస్ ఇన్ ఎ సెంటెన్స్ ఎ ప్రాపర్ నౌన్ షుడ్ స్టార్ట్ విత్ ఎ క్యాపిటల్ లెటర్. ప్రాపర్ నౌన్స్ చెప్పుకున్నప్పుడు మనము ప్రాపర్ నౌన్స్ గురించి చెప్పుకున్నాం. ప్రాపర్ అని అంటే పేరు, ఒకరి సొంతమైనటువంటి పేరు. ఒక వ్యక్తి పేరు కావచ్చు, ఒక వస్తువు పేరు కావచ్చు, ఒక స్థలం పేరు కావచ్చు, ఏదైనా పేరు దానికి మాత్రమే సొంతం, దానికి మాత్రమే ఓన్ అయినటువంటి ఏదైనా పేరు.
ఆ పేరు వాక్యంలో ఎక్కడ వచ్చినా కానీ దాని యొక్క ఫస్ట్ లెటరు క్యాపిటల్ లెటర్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రాజు ఈజ్ క్లెవర్ బాయ్. రాజు ఈజ్ ఎ క్లెవర్ బాయ్. రాజు అనేది పేరు, పైగా అది ఆ యొక్క ఫస్ట్ లెటర్, ఫస్ట్ వర్డ్ యొక్క ఫస్ట్ లెటర్ కాబట్టి క్యాపిటల్ లెటర్, ప్రాపర్ నౌన్ కూడా. అంతేకాకుండా ఫుల్ స్టాప్ తర్వాత మళ్ళీ హీ స్టడీస్ ఇన్ ద శాంతినికేతన్ స్కూల్ అని అన్నాం. హీ హెచ్ అక్కడ క్యాపిటల్ లెటర్ బికాస్ ఇట్ ఈజ్ ఫస్ట్ లెటర్ ఇన్ ద సెంటెన్స్. వర్డ్లో ఫస్ట్ వర్డ్లో ఫస్ట్ లెటర్, అది ఫస్ట్ రూల్. రెండవది శాంతినికేతన్ స్కూల్ అనేటువంటిది ఒక స్కూల్ యొక్క పేరు, అది ప్రాపర్నో ఉన్నది. సో ఎస్ అనేటువంటిది ఇక్కడ క్యాపిటల్ లెటర్గా ఉంది, మధ్యలో వచ్చింది, సెంటెన్స్ మధ్యలో వచ్చింది, కానీ ప్రాపర్ నౌన్ కాబట్టి ఎస్ క్యాపిటల్ లెటర్ తోటి రాయాల్సిందే. దట్ ఈస్ ద రూల్. ఈజ్ అ ఫ్రెండ్స్ లైక్ రాజు వెరీ మచ్. మళ్ళీ రాజు అనేటువంటి ఈ యొక్క ప్రాపర్ నౌన్, ఆ వ్యక్తి యొక్క పేరు, ఆ స్టూడెంట్ యొక్క పేరు మధ్యలో వచ్చింది, కానీ క్యాపిటల్ లెటర్ తోటే రాస్తాం. సో దిస్ ఈజ్ ప్రాపర్ నౌన్. ఎక్కడ వచ్చినా కానీ, ఏ సెంటెన్స్ మధ్యలో వచ్చినా కానీ దాని ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్గా ఉండాలి అనేటువంటిది రూల్ ఇది. దీని కింద మళ్ళీ కొన్ని సబ్ రూల్స్ చూద్దాం మనం. ఫర్ ఎగ్జాంపుల్, ఆల్ రిలీజియస్ టర్మ్స్, మత సంబంధమైనటువంటి ఏ పదమైనా సరే ఎక్కడ వచ్చినా, సెంటెన్స్లో ఎక్కడ వచ్చినా కానీ దాన్ని క్యాపిటల్ లెటర్ తోటి మనం రాయాలి, క్యాపిటల్ లెటర్తో ప్రారంభించాలి. ఫర్ ఎగ్జాంపుల్, హిందూ, క్రిస్టియన్, గాడ్ అండ్ మెథడిస్ట్ అనేటువంటిది ఒక చర్చికి సంబంధించినటువంటి పవిత్రమైనటువంటి, రిలీజియస్కి సంబంధించినటువంటి ఒక పదం. సో ఇట్లా ఎలాంటి మత సంబంధమైనటువంటి పదం సెంటెన్స్లో ఎక్కడొచ్చినా దాని యొక్క ఫస్ట్ లెటరు క్యాపిటల్ లెటర్గా ఉండాలి. నెక్స్ట్ ప్రాపర్ నౌన్స్లో ఇంకొకటి ఏంటిది అంటే, అన్నీ వెల్ నోన్ అండ్ పాపులర్గా ఉండేటువంటి ఏ బిల్డింగ్ అయినా పర్వాలేదు, ఏ ఆఫీస్ అయినా పర్వాలేదు, ఆఫీసు పేరు కానీ బిల్డింగ్ పేరు కానీ, ఎలాంటిది అందరికీ పరిచయం ఉండేటువంటిది, అందరికీ తెలిసినటువంటిది, ఫేమస్గా ఉండేటువంటిది, పాపులర్గా ఉండేటువంటి ఎలాంటి ప్లేస్కి ఒక నేమ్ ఉన్నా కానీ ఆ నేము సెంటెన్స్లో ఎక్కడ వచ్చినా కానీ క్యాపిటల్ లెటర్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, చార్మినార్ అన్నాం. చార్మినార్ ఈజ్ ఎ ఫేమస్ సైట్ సీయింగ్ ప్లేస్. సో అందరికీ, చాలామందికి వరల్డ్ వైడ్గా తెలిసినటువంటి ఒక ప్రదేశం కాబట్టి చార్మినార్లో సి అనేది క్యాపిటల్గా ఉండాల్సిందే. అట్లాగే తాజ్ కృష్ణ అనేటువంటిది చాలామందికి తెలిసినటువంటి ఒక హోటల్. సో కాబట్టి దాని యొక్క పేరు ఫస్ట్ లెటరు క్యాపిటల్గా ఉండాలి. ఇంకొకటి, దీంట్లో ఒకవేళ ఇలాంటి ప్రాపర్ నౌను ఒక పదం కంటే ఎక్కువగా ఉంటే, ఒకటికి మించి పదాలుగా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ తాజ్ కృష్ణ ఉంది, తాజ్ కృష్ణలో తాజ్ అనేది ఒక పదం, కృష్ణ అనేటువంటిది ఒక పదం, కాబట్టి ప్రతి పదంలోని ఫస్ట్ లెటర్ని క్యాపిటల్ లెటర్గా కూడా రాయాలి. సో అది సెకండ్ రూల్. అట్లాగే బిర్లా మందిర్ అనేటువంటిది తీసుకుందాం. బిర్లా మందిర్, దీంట్లో కూడా రెండు పదాలు ఉన్నాయి. ఇది కూడా ఫేమస్ వెల్ నోన్ ప్లేస్ కాబట్టి దాంట్లో బి అనేటువంటిది క్యాపిటల్, ఎం అనేటువంటిది క్యాపిటల్, మనం ఫస్ట్ లెటర్స్ క్యాపిటల్గా రాయడం జరిగింది. ఇట్లా వెల్ నోన్, ఫేమస్, పాపులర్గా ఉండేటువంటి ప్లేసెస్, ఆఫీసెస్, ఎవ్రీథింగ్ అవి అందరికీ, చాలా ఎక్కువ మందికి పాపులర్గా ఉండేటువంటివిగా ఉంటే తప్పకుండా వాటి యొక్క ఫస్ట్ లెటర్ని క్యాపిటల్ లెటర్గా, ఒకవేళ ఆ పదం, ఆ యొక్క ప్రాపర్ నౌన్ ఒక పదం కంటే ఎక్కువగా ఉంటే ప్రతి పదాన్ని కూడా, ప్రతి పదంలో ఉండేటువంటి ఫస్ట్ లెటర్ని క్యాపిటల్ లెటర్ రాయాలి. అట్లాగే ఆల్ లాంగ్వేజెస్, లాంగ్వేజ్ పేరు ఎక్కడ వచ్చినా కానీ, సెంటెన్స్లో ఏ ప్రదేశంలో వచ్చినా కానీ, స్టార్టింగ్లోనే కాదు ఎక్కడ వచ్చినా కానీ, ఫస్ట్ లెటర్ని క్యాపిటల్ లెటర్ తోటి రాయాలి. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మలయాళం, సాంస్క్రిట్, ఇట్లా ఇటన్నిటిలో ఫస్ట్ లెటర్ ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్గానే ఉంటుంది. వీటితో పాటుగా బ్రాంచెస్ ఆఫ్ ఆల్ లెర్నింగ్స్,
సైన్సెస్ కావచ్చు, ఆర్ట్స్ కావచ్చు, ఇంకా ఏవైనా కావచ్చు, హ్యుమానిటీస్ కావచ్చు, ఏదైనా వాటి యొక్క పేరు ఏది ఉన్నా కానీ ఎక్కడ వచ్చినా కానీ ఆ పదంలోని ఫస్ట్ లెటర్ని క్యాపిటల్ లెటర్గా మనం రాయాలి. నెక్స్ట్ ఆల్ హాలిడేస్, నేమ్స్ ఆఫ్ ఆల్ హాలిడేస్ కూడా ప్రాపర్ నౌన్స్ కిందికి వస్తాయి. ఏ హాలిడే అయినా కానీ దాని యొక్క ఫస్ట్ లెటరు క్యాపిటల్ లెటర్గా రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ దీపావళి, డి క్యాపిటల్ లెటర్. ఎక్కడొచ్చినా కానీ న్యూ ఇయర్స్ డే, న్యూ ఇయర్స్ డేలో రెండు పదాలు ఉన్నాయి, మళ్ళీ మూడు పదాలు ఉన్నాయి. న్యూ ఇయర్స్ డే కాబట్టి మూడింటిలో కూడా ఫస్ట్ లెటరు, ప్రతి పదంలోని ఫస్ట్ లెటర్ని క్యాపిటల్ లెటర్గా రాయాలి. అట్లాగే క్రిస్మస్, క్రిస్మస్ అనేటువంటి దాంట్లో సి అనేటువంటిది క్యాపిటల్ లెటర్. బాక్సింగ్ డే, రంజాన్, రంజాన్ డే, ఆర్ అనేటువంటిది క్యాపిటల్ లెటర్. ఈ విధంగా హాలిడేస్కి సంబంధించినటువంటి ఏ యొక్క పదం వచ్చినా దాని యొక్క ఫస్ట్ లెటరు ఎక్కడ సెంటెన్స్లో ఎక్కడ ఉన్నా కానీ క్యాపిటల్ లెటర్గా రాయాలి. దిస్ ఈజ్ అనదర్ సబ్ రూల్. ఇవన్నీ ప్రాపర్ నౌన్స్ కిందకి వస్తాయి. అండ్ దెన్ మనం నేమ్స్ ఆఫ్ రివర్స్, ఓషన్స్, సీస్, తర్వాత కంట్రీస్, క్యాపిటల్స్, టౌన్స్, స్టేట్స్, సిటీస్, విలేజెస్, విలేజ్ నేమ్స్, ఇవన్నీ కూడా ప్రాపర్ నౌన్స్ కిందకి వస్తాయి. అన్నీ ప్రాపర్ నౌన్స్. అందుకు ప్రతి ఒక్క ప్రాపర్ నౌను ఎక్కడ సెంటెన్స్లో ఏ మధ్య భాగంలో వచ్చినా కానీ క్యాపిటల్ లెటర్గా రాయాలి అనేటువంటిది రూల్. క్యాపిటలైజేషన్లో థర్డ్ రూల్, టైటిల్స్, డిజిగ్నేషన్స్. టైటిల్స్ అంటే బిరుదులు, డిజిగ్నేషన్స్ అంటే హోదాలు. హోదాను తెలియజేసేటువంటి పదాలు కానీ, అంటే ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ అండ్ ప్రొఫెసర్, ప్రిన్సిపల్, అసోసియేట్ ప్రొఫెసర్, డీన్, రిజిస్ట్రార్, ఇలాంటివన్నీ కూడా మనం హోదాను తెలియజేసేటువంటి, ఏ హోదాలో ఉండి పనిచేస్తున్నాం తెలిపేటువంటి పదాలన్నీ డిజిగ్నేషన్స్. టైటిల్స్ అని అంటే మనం చేసినటువంటి ఒక గొప్ప పనికి గుర్తుగా మనకిచ్చేటువంటి బిరుదులు అని అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ గాన కోకిల, కవి కోకిల, ఓకే, అండ్ దేశబంధు, ఇవన్నీ కూడా టైటిల్స్. అట్లాగే మహాత్మా గాంధీకి ఇచ్చినటువంటి జాతిపిత, ఇవన్నీ కూడా టైటిల్స్ అని అంటారు. ఈ టైటిల్స్ తర్వాత డిజిగ్నేషన్స్ ముందు వచ్చి ఆ యొక్క బిరుదు కానీ హోదా కానీ సంబంధించినటువంటి వ్యక్తి పేరు తర్వాత వస్తే అప్పుడు ఆ టైటిల్లో ఉండే ఫస్ట్ లెటర్ని క్యాపిటల్ లెటర్గా రాయాలి. ఇది థర్డ్ రూల్. ఫర్ ఎగ్జాంపుల్ యూసి ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ విజిటెడ్ హైదరాబాద్ లాస్ట్ వీక్ అని అన్నాం. ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ అంటే రామ్నాథ్ కోవింద్కు ఉండేటువంటి డిజిగ్నేషన్, ఆయన యొక్క అర్హత, ఏ అర్హతలో ఉన్నాడు, ముందుంది కాబట్టి. కానీ ఇదే చివరిలో వచ్చింది అనుకోండి, పేరు తర్వాత వస్తే దాన్ని స్మాల్ లెటర్గా రాయాలి మళ్ళీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా రామ్నాథ్ కోవింద్ ద ప్రెసిడెంట్ అని వచ్చినప్పుడు అక్కడ పి అనేటువంటిది స్మాల్ లెటర్గా ఉండాలి, దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే చీఫ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ కేసీఆర్ ఈజ్ కమింగ్ హియర్ టుమారో అని అన్నాం. అక్కడ చీఫ్ మినిస్టర్ అంటే హోదా అయింది డిజిగ్నేషన్. తర్వాత హోదా ముందొచ్చి పేరు తర్వాత వస్తే హోదా యొక్క ఫస్ట్ లెటరు క్యాపిటల్ లెటర్గా ఉండాలి. పేరు అనేటువంటిది ఎట్లాగో ప్రాపర్ నౌన్ కిందికి వస్తుంది కాబట్టి క్యాపిటల్ లెటర్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద థర్డ్ రూల్. అండ్ ఫోర్త్ రూల్, వెరీ ఇంపార్టెంట్ రూల్, ఫోర్త్ రూల్ కూడా, ఐ అనేటువంటిది ప్రొనౌన్గా వాడినప్పుడు నాట్ ఎ సింగిల్ లెటర్, నాట్ ఎ లెటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఒక ప్రొనౌన్గా అంటే నేను అన్నటువంటి అర్థంలో వాడుతూ ఉంటే అప్పుడు దాన్ని ఎక్కడ వచ్చినా క్యాపిటల్ లెటర్గా రాయాలి. కానీ ఒక పదం మధ్యలో వస్తే దాన్ని క్యాపిటల్ లెటర్గా రాయడానికి వీల్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ సింగింగ్ అని ఉంది,
ఎస్ఐఎన్జిఐఎన్జి అక్కడ ఎస్ తర్వాత ఐ వచ్చింది. సో అది ఒక లెటర్గా ఆ పదంలో భాగం, కానీ అక్కడ మనం క్యాపిటల్ రాయకూడదు. కానీ ఐ అనేటువంటిది సింగిల్గా నేను అన్నటువంటి అర్థంలో వస్తే సెంటెన్స్లో ఎక్కడ వచ్చినా కానీ క్యాపిటల్ లెటర్గా రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మై ఫ్రెండ్ అండ్ ఐ వెంట్ టు ఏ మూవీ, ఐ అనేటువంటిది ఇక్కడ మధ్యలో వచ్చింది కాబట్టి దాన్ని క్యాపిటల్ లెటర్గా రాయాలి. అట్లాగే స్టార్టింగ్లో వస్తే ఇట్లాగూ క్యాపిటల్ లెటర్గా రాస్తాం, ఐ లివ్డ్ ఇన్ ముంబై ఫర్ 2 ఇయర్స్ అని అన్నాం. ఇక్కడ ఐ అనేటువంటిది నేను అన్నటువంటి అర్థంలో వాడబడదు. ఫస్ట్ సెంటెన్స్లో కూడా నేను అన్నటువంటి అర్థమే, కానీ మధ్యలో వచ్చింది, మధ్యలో వచ్చింది కదా అని చెప్పేసి దీన్ని స్మాల్ లెటర్ రాయకూడదు. ఐ ఈజ్ ఆల్వేస్ క్యాపిటల్ లెటర్ వెన్ ఇట్ ఈస్ ఇన్ ద సెన్స్ ఆఫ్ నేను, ఎ ప్రనౌన్, ఆ పద్ధతిలో ఉన్నప్పుడు అది ఎప్పుడు క్యాపిటల్ లెటరే. క్యాపిటలైజేషన్లో లాస్ట్ రూల్, ఫిఫ్త్ రూల్ ఈజ్ దట్ ఎవ్రీ ఫస్ట్ లెటర్ ఇన్ ద ఫస్ట్ వర్డ్ ఆఫ్ ఎవ్రీ లైన్ ఇన్ ఏ పోయమ్. ఒక పద్యంలో ఉండేటువంటి, ఇంగ్లీష్ పద్యంలో ఉండేటువంటి ప్రతి లైన్లో ఉండేటువంటి ఫస్ట్ వర్డ్లోని ఫస్ట్ లెటరు క్యాపిటల్ లెటర్గా ఉండాలి. మీరు ఏ పోయమ్స్ని అబ్జర్వ్ చేసినా కానీ ఇది మీకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోయమ్ తీసుకుంటే మనము టెల్ మీ నాట్ ఇన్ మౌన్ఫుల్ నంబర్స్ అనేటువంటి ఫస్ట్ లైన్లో ఫస్ట్ వర్డ్ టెల్, టెల్ అనేటువంటి దాంట్లో టీ అనేది క్యాపిటల్ లెటర్. నెక్స్ట్ లైన్లో లైఫ్ ఈజ్ బట్ అన్ ఎంటీ డ్రీమ్ అని అన్నాడు, దాంట్లో ఫస్ట్ వర్డ్ లైఫ్, లైఫ్లో ఫస్ట్ లెటరు ఎల్ క్యాపిటల్గా ఉంటుంది. అట్లా ప్రతి ఒక్క పోయంలో ఉండే ప్రతి ఒక్క లైన్ యొక్క ఫస్ట్ లెటరు, ఫస్ట్ వర్డ్లోని ఫస్ట్ లెటరు ఎప్పుడు కూడా క్యాపిటల్గా ఉండాలి అనేటువంటిది ఫిఫ్త్ రూల్. సో లైక్ దిస్ ఒక వాక్యంలో కానీ ఒక ప్యాసేజ్లో కానీ మనం రాస్తున్నటువంటి ఏదైనా మ్యాటర్లో కానీ క్యాపిటల్ లెటర్స్ని ఈ సందర్భాల్లో ఈ 5 రూల్స్ని ఫాలో అవుతూ మనం యూజ్ చేయవలసి ఉంటుంది. ఇప్పటిదాకా మనం చూసినటువంటి 5 రూల్స్ మీద క్యాపిటలైజేషన్కి సంబంధించి ఒక 9 క్వశ్చన్స్ ఉండేటువంటి ఈ వర్క్షీట్ని ట్రై చేద్దాము. ఫస్ట్ వన్, ఐ వాజ్ బోర్న్ అట్ గాంధీ మెమోరియల్ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్. యాజ్ యూజువల్గా ఫస్ట్ రూలు ఫస్ట్ లెటర్, ఫస్ట్ వర్డ్లోని ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ ఉండాలి, కానీ అది ప్రొనౌన్గా ఉంది, ఐ ఉంది కాబట్టి ఐ క్యాపిటల్ లెటర్గా రాయాలి. దాని తర్వాత గాంధీ మెమోరియల్ హాస్పిటల్, జీ అనేటువంటిది క్యాపిటల్ లెటర్ ఎందుకంటే ప్రొనౌన్ కాబట్టి, ప్రాపర్ నౌన్ కాబట్టి, హాస్పిటల్ యొక్క నేమ్ కాబట్టి గాంధీలో జీ క్యాపిటల్ లెటర్, మెమోరియల్లో ఎం క్యాపిటల్ లెటర్, హాస్పిటల్లో హెచ్ క్యాపిటల్ లెటర్, దీని తర్వాత హైదరాబాద్లో హెచ్ కూడా క్యాపిటల్ లెటర్ ప్రాపర్ నౌన్ కాబట్టి. 2వ సెంటెన్స్కి వస్తే హ్యావ్, హెచ్ అనేది క్యాపిటల్ లెటర్గా ఉండాలి ఎందుకంటే ఫస్ట్ లెటర్ కాబట్టి. హ్యావ్ యూ రెడ్ ఎనీ బుక్ బై ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం అని అన్నాడు. ఇక్కడ ప్రెసిడెంట్ అనేటువంటిది డిజిగ్నేషన్ కాబట్టి పి అనేది క్యాపిటల్ లెటర్, అబ్దుల్ కలాం అనేది ప్రాపర్ నౌను కాబట్టి ఏ అనేది, కలాంలో కే అనేటువంటిది క్యాపిటల్స్గా ఉండాలి. 3rd ఐ అనేటువంటిది మళ్ళీ ప్రనౌను కాబట్టి క్యాపిటల్ లెటర్, తెలుగు అనేటువంటిది లాంగ్వేజ్ నేము అందుకు టీ క్యాపిటల్ లెటర్, హిందీ అనేటువంటిది కూడా లాంగ్వేజ్ నేము హెచ్ క్యాపిటల్ లెటర్, ఆ తర్వాత ఇంగ్లీష్ అనేటువంటిది కూడా ఈ అనేటువంటిది క్యాపిటల్ లెటర్ ఉండాలి. దాని తర్వాత ఫుల్ స్టాప్ వచ్చి మళ్ళీ సెంటెన్స్ మొదలైంది కాబట్టి డబ్ల్యూ అనేటువంటిది కూడా క్యాపిటల్ లెటర్గా ఉండాలి. 4th సెంటెన్స్లో మళ్ళీ ఐ అనేటువంటిది క్యాపిటల్ లెటర్, ఐ ఎంజాయిడ్ వాచింగ్ ద మూవీ ద లైఫ్ ఆఫ్ పై అని అన్నాడు. ఒక సినిమా పేరు కాబట్టి అది కూడా ప్రాపర్ నౌన్గానే తీసుకోవాలి, లైఫ్ ఆఫ్ పైలో ఎల్ అనేటువంటిది క్యాపిటల్ లెటర్, మళ్ళీ పై అనే దాంట్లో పి అనేది క్యాపిటల్ లెటర్గా రాయాలి. 5th సెంటెన్స్లో మై సిస్టర్ అనేటువంటి దాంట్లో ఎం అనేది క్యాపిటల్ లెటర్ ఎందుకంటే ఫస్ట్ వర్డ్ ఫస్ట్ లెటర్.
సభా అనేటువంటిది పేరు కాబట్టి ఎస్ అనేది క్యాపిటల్ లెటర్గా ఉండాలి. మై సిస్టర్ సభా వాజ్ బోర్న్ ఆన్ 1st జనవరి. జనవరిలో జే అనేటువంటిది క్యాపిటల్ లెటర్గా ఉండాలి, ఎందుకంటే ఒక నెల యొక్క పేరు ప్రాపర్ నౌన్గా వస్తుంది. 1999 ఫుల్ స్టాప్, అక్కడ ఫుల్ స్టాప్ వచ్చింది కాబట్టి డబ్ల్యూ అనేది మళ్ళీ క్యాపిటల్ లెటర్. వి సెలబ్రేట్ హర్ బర్త్డే ఆన్ న్యూ ఇయర్స్ డే అని అన్నాడు. న్యూ ఇయర్ అనేటువంటిది హాలిడే, హాలిడే పేరు కాబట్టి ఎన్ క్యాపిటల్ వై క్యాపిటల్గా ఉండాలి ఇక్కడ. నెక్స్ట్ 6th సెంటెన్స్లో షీలా అన్నటువంటి దాంట్లో షీలా అనేది ప్రాపర్ నౌను, పైగా ఫస్ట్ వర్డ్లోని ఫస్ట్ లెటర్ కాబట్టి ఎస్ క్యాపిటల్ లెటర్. షీలా బ్రాట్ బ్యాక్ ఎ సావెనీర్ ఫ్రమ్ హర్ ట్రిప్ టు ఆగ్రా. ఆగ్రా అనేటువంటిది ఒక ప్లేస్ యొక్క నేమ్ కాబట్టి ఏ అనేది క్యాపిటల్గా ఉండాలి. లాస్ట్ వీక్ తర్వాత ఫుల్ స్టాప్ వచ్చింది, ఫస్ట్ లెటరు ఇట్ అనే దాంట్లో ఐ క్యాపిటల్గా ఉండాలి. ఇట్ ఈజ్ ఎ మినియేచర్ మోడల్ ఆఫ్ ది తాజ్మహల్. తాజ్మహల్ అనేటువంటిది ఒక వెల్ నోన్ ప్లేస్ కాబట్టి టీ అనేది క్యాపిటల్ లెటర్, ఎం అనేది క్యాపిటల్ లెటర్గా ఉండాలి. 7th సెంటెన్స్లో రవి ఆస్క్డ్, ఆర్ క్యాపిటల్ లెటర్గా ఉండాలి. తర్వాత కొటేషన్ మార్క్స్లో ఉండేటువంటి ఫస్ట్ లెటర్ డూ అనేటువంటిది కూడా క్యాపిటల్ లెటర్గా ఉండాలి. డూ యూ లైక్ చైనీస్ ఫుడ్? చైనీస్ అనేటువంటిది ఒక కంట్రీకి సంబంధించినటువంటి రిలేటెడ్గా ఉండే వర్డ్ కాబట్టి సి క్యాపిటల్గా ఉండాలి. తర్వాత నో అన్న తర్వాత ఐ అనేది సింగిల్గా వచ్చింది ప్రణౌన్ కాబట్టి క్యాపిటల్ లెటర్ ఐ క్యాపిటల్ చేయాలి. మళ్ళీ ఐ ప్రిఫర్ అనేది ఇంకో చోట ఐ అని వచ్చింది, అది కూడా క్యాపిటల్ చేయాలి. సౌత్ ఇండియన్ ఫుడ్ అన్నటువంటి దాంట్లో ఎస్ క్యాపిటల్ లెటర్గా ఉండాలి, ఐ కూడా క్యాపిటల్ లెటర్గా ఉండాలి. 8th ఆర్ యు ఓకే, ఆర్ అనేటువంటి దాంట్లో ఏ క్యాపిటల్గా ఉండాలి. క్వశ్చన్ మార్క్ తర్వాత మిస్టర్ అనేటువంటి దాంట్లో ఎం క్యాపిటల్గా ఉండాలి. మిస్టర్ తర్వాత ఫుల్ స్టాప్, ఎంఆర్ తర్వాత ఫుల్ స్టాప్ ఉంటుంది. మిస్టర్ ఖాదర్, ఖాదర్ అనేది పేరు కాబట్టి కే క్యాపిటల్ ఉండాలి. మిస్సెస్ అన్న దాంట్లో కూడా ఎం అనేది క్యాపిటల్గా ఉండాలి, ఎస్ తర్వాత ఫుల్ స్టాప్ ఉండాలి. రాయ్ అన్న దాంట్లో పేరు కాబట్టి మళ్ళీ ఆర్ క్యాపిటల్. దెన్ యూ డోంట్ లుక్ వెల్, యూ అనే దాంట్లో వై క్యాపిటల్గా ఉంటుంది. సో 9th సెంటెన్స్లో చూస్తే ఫస్ట్ లెటర్ ది అనేటువంటి దాంట్లో టీ క్యాపిటల్ ఉంటుంది. ద న్యూ స్టూడెంట్ ఈజ్ ఫ్రమ్ కర్ణాటక, కర్ణాటక నేమ్, స్టేట్ యొక్క నేమ్ కాబట్టి కే క్యాపిటల్. షీ మూవ్ టు గుజరాత్, గుజరాత్లో మళ్ళీ జీ క్యాపిటల్ లెటర్. టు స్టడీ బిజినెస్ అట్ ఐఐఎం, ఐఐఎం అనేటువంటిది ఒక ఇన్స్టిట్యూషన్ నేమ్ కాబట్టి అబ్రివేషన్, అది దాన్ని 3 క్యాపిటల్ లెటర్స్గా రాయాలి. అహ్మదాబాద్, అహ్మదాబాద్ అనేటువంటిది మళ్ళీ ప్లేస్ కాబట్టి ఏ అనేటువంటిది క్యాపిటల్గా ఉంటుంది. సో ఈ విధంగా క్యాపిటల్ లెటర్స్ని సరిగ్గా వాడటం అనేటువంటిది ఇంకా బాగా క్వశ్చన్స్ను ప్రాక్టీస్ చేసినప్పుడు బాగా తెలుస్తూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, క్యాపిటలైజేషన్లో మనం చూసినటువంటి ఈ 5 ముఖ్యమైనటువంటి రూల్స్ తోటి ఈ యొక్క టాపిక్ని ఇక్కడ మనం ఎండ్ చేస్తాం. కానీ దీంట్లో ఇంకా మనం పంక్చువేషన్ మార్క్స్ ఉన్నాయి, ఫుల్ స్టాప్, కామా, క్వశ్చన్ మార్క్, ఎక్స్క్లమేటరీ మార్క్ మొదలైనటువంటి ఇంకా ఒక 10 రకాలైనటువంటి పంక్చువేషన్ మార్క్స్ ఉన్నాయి. వాటి గురించి ఇంకొక వీడియో లెసన్లో మనం తెలుసుకుంటాం. ఈ వీడియోని ఇక్కడతోటి మనం ఎండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.